నమస్కరించుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా నా చిన్ననాటి మిత్రుడు మా వీధిలోనే ఒకే వీధిలో నివసించే ఇన్నమూరి ప్రదీప్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తండ్రి గారు ఇన్నమూరి రాంబాబు గారు మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కింద పనిచేసిన వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ యువతని ప్రోత్సహిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా 23వ వార్డు పాత 23వ వార్డులో మరి వైశ్యా కమ్యూనిటీకి ఆ ఏరియాలో మరి పెద్ద కింద వ్యవహరిస్తున్న ఇన్నమూరి దీపు అంటే యువకుడైనప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా ఆ వార్డులో ఆ వార్డునే కాదు మరి వెహికల్స్ టూ వీలర్ ఫినాన్స్ కంపెనీ అన్నాటికి కూడా మరి గౌరవ అధ్యక్షుడి కింద వ్యవహరిస్తా ఉన్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే యువత అందరూ కూడా మంచి దారిలో ఉండాలి, సక్రమమైన దారిలో ఉండాలి. వీరందరికీ కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించే బాధ్యత పూర్తిగా ఈ ప్రాంతంలో మేము తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఒక పెద్ద జాబ్ మేళాన్ని ఈ నెలలోనే ఆర్గనైజ్ చేసి ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వీరందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తానని ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా దీపు గారు ముందర మాతో సంభాషణ జరిగినప్పుడు ఒకటే ఈ ప్రాంతం గురించి ఆయన కోరడం జరిగింది. ఇక్కడ చందాసత్రము ఈ బ్రాహ్మణం ఏదైతే ఉందో ఇక్కడ వైశ్యులు బ్రాహ్మణులు మార్వాడీస్ వీరంతా కూడా ఏ పెళ్లి జరిగినా ఏ శుభకార్యాలు జరిగినా ఈ ప్రాంతంలోనే చేసుకుంటా ఉన్నాము. కానీ ఇంత పెద్ద ఏరియాలో మరి ఖచ్చితంగా ఒక ఎయిర్ కండిషన్డ్ ఒక హాల్ ని ఏర్పాటు చేయాలని మరి వారు కోరడం జరిగింది. నేను ఈ వేదిక నుంచి ప్రామిస్ చేస్తా ఉన్నా రాబోయే 3-4 నెలల్లోనే ఈ వర్క్స్ ప్రారంభమై దీన్ని ఎయిర్ కండిషన్ మరి మీ అందరికీ కూడా ఆదరిస్తూ అన్ని రకాలుగా కూడా భవిష్యత్తులో యువతకి అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని మరి తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు ఇన్నమూరి దీపు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వైఎస్ఆర్ తండ్రి కప్పుకొని జగనన్న కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అంతేకాకుండా భవిష్యత్తులో మీకు ఏ కష్టం వచ్చినా భవిష్యత్తులో మీకు ఏ నష్టం వచ్చినా కూడా ఈ భరత్ అనే ఎంపీ మీ అందరి ముందులో ఉన్నారని మీ అందరినీ కూడా మీ కష్టాన్ని నా కష్టం కింద భావిస్తానని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా యువతకు అందరికీ కూడా ఒకటే మాట ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా సక్రమమైన మార్గంలో నడవాలి. మనం అందరం కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఈ రోజున ఇక్కడ బ్రాహ్మణులు వైశ్యులు మార్వాడీస్తో పాటు తూర్పు కాపులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారు.
మీరందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఏ అవసరం వచ్చినా కూడా మేము ఎనుకో దీపుగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, దీపు గారు ఎప్పుడు కూడా నాకు చిన్నదానం ఇచ్చి కూడా నాకు మంచి మిత్రుడు కాబట్టి దీపు గారికి మీకు ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్ట్ గా దీపు గారిని కలవచ్చు. దీపు గారిని కలిసి ఏ సమస్య వచ్చినా కూడా క్లియర్ చేయడానికి మేమంతా కూడా మీ ముందు ఉన్నామని మీ అందరికీ కూడా అంతేకాకుండా ఈ గోదావరి గట్టు ప్రాంతంలోనే నా చిన్నతనం బాల్యం అంతా కూడా ఇక్కడే పెరగడం జరిగింది. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయడానికి గోదావరి గట్టుని వైడెన్ చేయాలని ఆలోచనతో మరి ముందులో ఉన్నాము. ఈ గోదావరి గట్టు ప్రాంతంలో ఏదైతే అక్కడ పార్క్ ఉందో ఆ పార్క్ ప్రాంతానికి కొంత రోడ్డు వెళ్ళి ఆ యొక్క పార్క్ ని క్యాంటిలీవర్ మీదుగా గోదావరిలోకి కొంత ఎక్స్టెన్షన్ చేసుకుని మరి భవిష్యత్తులో ఈ రోడ్ ఏదైతే 40 అడుగులు రోడ్డు ఉందో దాన్ని 60 అడుగులు చేసే ప్రతిపాదన కూడా పెట్టుకున్నామని అంతేకాకుండా మరి ఈ ప్రాంతానికి చెందిన మరి యువ నాయకుడు దీపు ఉన్నాడు కాబట్టి దీపుతో కలిసి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ ని ఇప్పుడు మీరు రాజమహేంద్రవరంలో రోడ్స్ అన్ని కూడా చూశారు, ఏ రకంగా వెడల్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళామో, బ్యూటిఫికేషన్ చూశారు, పుష్కర్ ఘాట్ ప్రాంతాన్ని చూశారు, ఏ రకంగా తీర్చిదిద్దామో, దేవీచౌక్ ప్రాంతాన్ని చూశారు, ఏ రకంగా తీర్చిదిద్దామో, అదే రకంగా మన గోదావరి గట్టు ప్రాంతాన్ని కూడా దానికి పదింతలు మీకు బ్యూటిఫుల్ చూపిస్తామని యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి అన్ని రకాలుగా కూడా మరి నన్ను నమ్ముకుని మరి పార్టీలో వచ్చిన దీపు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా పూర్తిగా నా సహాయ సహకారాలు అన్నదండ పూర్తిగా ఉంటాయని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి నా సొంత తమ్ముడి భావిస్తాను దీపు కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి మొన్న జాయిన్ అయిన ప్రవీణ్ చౌదరి గారిని అదే విధంగా ఇన్నమూడి దీపు గారిని వీరిద్దరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకువెళ్ళి పరిచయం చేసి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందించే విధంగా ముందులో ఉంటామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా జై జగన్, జై జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నాకు చాలా ఆనందం ఉంది మా స్నేహితులు పార్టీలో జాయిన్ అయినప్పుడు. భర్తగారు ఏంటంటే ఏదైనా ఆయన అనుకున్నారంటే కంపల్సరీ కేసు చూపిస్తారు. ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే కంపల్సరీ కేసు కంపల్సరీ కేసు చూపిస్తారు. కాబట్టి ఈ చందసము ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ వెంటనే ఫోన్ చేసి అసలు మీ ఊరికి మొత్తం బ్లూప్రింట్ తీసామని చెప్పి అలాగే మార్కెటేషన్ కూడా డెవలప్ చేస్తానని మొత్తం అన్ని అమిత్యాను తప్పకుండా భర్త గారు చేసి ఈ 6 నెలల్లోనే 7 నెలల్లో వ్యవధిలో చేసి పెట్టాలని కోరుకుంటున్నాను. ఏదైతే మార్కెండ స్వామి టెంపుల్ కూడా చెప్పారో, మార్కెండ స్వామి టెంపుల్ దగ్గర అక్కడ శివలింగం దగ్గర వర్షం వస్తే వాటర్ వచ్చేస్తుందని కూడా మరి చెప్పారు కాబట్టి దాన్ని కూడా ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఏ రకంగా డెవలప్ చేయాలో మార్కండేయ స్వామి టెంపుల్ కూడా పూర్తిగా
ఒక ఆధునీకరణం చేసి అన్ని రకాలుగా కూడా డెవలప్ చేసి ముందుకు వెళ్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నా. మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కాకివారి భవనం కూడా ఉండింది. ఆ కాకివారి భవనం కూడా భోగార్గట్టు ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టించి ఆ కాకివారి భవనాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం మరి చేసుకుంటున్నామన్నారంటే అది కేవలం అంటే దేవుడి యొక్క ఆశీస్సులు లేకుండా ఏం చేయలేము. దేవుడి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆ కాకివారి భవనాన్ని కూడా పునర్నిర్మాణం కూడా చేస్తున్నాము. కాబట్టి అన్ని రంగాల్లో కూడా జగనన్న ఒక అండదండలు పూర్తిగా ఉంటాయని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.